విజయవాడలో వివాహితపై వేధింపుల కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోటాదేశాల మేరకు టీడీపీ నేతలు రమణ, నరేష్ సహా ఆరుగురిని రిమాండ్కు తరలించారు. టీడీపీ నేత రమణది మొదటి నుంచి నేర ప్రవృత్తిగా చెబుతున్నారు పోలీసులు. నిందితుడు నరేష్పై ఇప్పటికే 4 లాండరీ ఆర్డర్ కేసులున్నాయని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఒకసారి నగర బహిష్కరణ కూడా విధించామన్నారు. విజయవాడలోని 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వడ్డాది రమణ మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తాడని బాధితురాలు నందిని తెలిపారు. రమణ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ లైంగికంగా హింసిస్తాడన్నారు. తనతో కూడా పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. తను తట్టుకోలేక కుటుంబ సభ్యులకు చెప్పానని, రమణను ప్రశ్నించడంతో విచక్షణారహితంగా దాడి చేశారని వివరించారు. 20 మంది గుంపుగా వచ్చి తమ కుటుంబ సభ్యులపై బ్లేడ్లు కత్తులతో అటాక్ చేశారని అన్నారు. నరేష్ వేధిస్తున్నాడని బాధిత మహిళ నందిని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం వల్లే దాడికి పాల్పడ్డారని చెబుతున్న ఏసీపీ హనుమంతరావుతో మా ప్రతినిధి అమర్ మాట్లాడారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి అరాచక దాడికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాడేందుకు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు, వారితో మాడదాం. సార్, ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఏ చర్యలు తీసుకుంటున్నారు? కేసుని అటెంప్ట్ మర్డర్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఒక 6 ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి కత్తితో 4 గాయపరచడం, యువతిని ఆ ఇంట్లో ఉన్న యువతిని వీళ్ళు, ఇందులో ఒక అతను నరేష్ అనే అతను టీచ్ చేయడం వల్ల ఆ నేపథ్యంలో వచ్చిన గొడవల మూలాన ఇతను వెళ్ళి దాడి చేయడం జరిగింది. సార్, వీళ్ళపై పాత కేసులు కానీ పాత నేరాలు ఏమైనా ఉన్నాయి? గతంలో ఎప్పుడైనా ఆఫెన్స్కి పాల్పడ్డ అలాంటి ఏమైనా చేశారు? ఇతను ఇందులో ప్రధాన నిందితుడి మీద ఒక నాకు తెలిసి ఒక 4 కేసులు దాకా ఉన్నాయి. వీళ్ళు గతంలో కానీ ఇటీవల కాలంలో పలుమార్లు కొంతమందిని బెదిరించడము, ఆ ఏరియాలో యువతులను కానీ మహిళలు కానీ ఇబ్బంది గురి చేసినటువంటి సందర్భాలు నేను బాధితులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఫిర్యాదులు రావు? మనకి రికార్డులోకి వచ్చినవన్నీ అతని మీద ఉన్న యాక్షన్స్ అన్నీ మనం కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో గత ఇంతకు 2-3 సార్లు వాళ్ళు టీచ్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గర సమీప బంధువులు అయితే వాళ్ళల్లో మాట్లాడుకున్నారు తప్ప మన ఫిర్యాదు పోలీస్ స్టేషన్ దాకా ఈ కాంటెక్స్ట్లో మనకి ఎప్పుడు ఫిర్యాదు రాలా. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నాం, వారిని ఇప్పుడు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్, సుమారుగా 20 మంది ఒక ఇంటికి వెళ్ళి మరీ విచక్షణార్థంగా దాడి చేశారు, పోలీసులు వైఫల్యం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? దగ్గర బంధువే, సమీప బంధువే. ఒక అతను కొంతకాలంగా ఆవిడని ఇండిసెంట్గా మాట్లాడటం ప్రవర్తించడం వల్ల వాళ్ళ మధ్యలో ఉత్పన్నమైంది తప్ప, ఇటువంటి ఒక లొకాలిటీలో ఒకళ్ళిద్దరు తప్పు పని చేయటం వల్ల జరిగే ఉత్పన్నమయ్యే కేసులే తప్ప ఇవి. దీంట్లో పోలీస్ శాఖ వైఫల్యాలకనే దానికి ఆస్కారం లేదు. సార్, మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, ఈజీవింగ్ కానీ కొంతమంది ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది పోలీసులకు వర్క్ కూడా రావడం లేదు. వెరసి ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది, మీరు ఏం చెప్తారు సిటీలో? అంటే ఇందులో ఈవ్ టీజింగ్ అనే అంశానికి వస్తే ఇందులో 2 రకాలు. అన్నోన్ పర్సన్స్, మనం యువతులు, మహిళలు, బాలికలు ఎవరన్నా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడికన్నా వెళ్తుంటే వాళ్ళని ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ టీచ్ చేస్తే అది ఈవ్ టీజింగ్, అది సామాజిక స్పృహతో అందరూ ప్రవర్తించవలసిన అంశం. కానీ ఈ పర్టికులర్ కేసు వచ్చేసరికి దగ్గర బంధువులు ఒకే లొకాలిటీలో దగ్గరళ్ళల్లో ఉంటున్నారు, ఆ బంధువుల అమ్మాయిని అందులో వాడే ఒకడు పద్ధతి తప్పి ఈ రకంగా టీచ్ చేయటం కానీ, దీన్ని ఊరు నగరం వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ జరిగిపోతుందని ఈ కేసు అంశంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోలేము. ఇది పోలీసులు చెప్తున్నారు. టీడీపీ నేత వడ్డాది రమణ కావచ్చు, అతని సోదరుడు నరేష్ కావచ్చు, గతంలో కొన్ని కేసులకు సంబంధించి కూడా పాత కేసులు కూడా ఉన్నాయి. గతంలోనే అతనిపై సస్పెన్స్ షీట్ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్టు వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగిందని కూడా క్లారిటీ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలి, ఈవ్ టీజింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక తమను సంప్రదించాలి, తమకు కాల్ చేసి తక్షణ సాయం పొందాలని కూడా ఆయన సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవిడెన్స్ వెంకట్తో అమర్ సాక్షి, విజయవాడ.